హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం గురించి చూద్దాము. మనం ఇదివరకే చాలా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేసాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. విశాఖపట్నం వెస్ట్ వచ్చేసి విశాఖపట్నం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇది కూడా జనరల్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన విశాఖ జిల్లా కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయని చూస్తే, కాపు సామాజిక వర్గం ఓట్లు దాదాపు 25,000 దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. యాదవ సామాజిక వర్గం ఓట్లు 20,000 దాకా ఉన్నాయి. గవర సామాజిక వర్గం ఓట్లు దాదాపు 40,000 దాకా ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గాలు 25,000, కొప్పుల విలమ 15,000, మత్స్యకార సామాజిక వర్గం 25,000. సో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లు వచ్చేసి 40,000. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 2,60,000 ఓట్లు ఉన్నప్పటికీ అర్బన్ పాపులేషన్ కావడం వల్ల కేవలం 60% పైచిలుకు కూడా పోల్ అవ్వట్లేదు. లాస్ట్ 2-3 ఎలక్షన్స్ నుంచి కూడా కేవలం 60% దాకానే పోల్ అవుతా ఉంది. సో 130,000-140,000 ఓట్లు మాత్రమే పోల్ అవుతా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ ఇయరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నీకు ఓటు వేసే వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న క్యాండిడేట్లకు కానీ బలంగా ఉంటుందని చెప్పొచ్చు. సో కేవలం 120,000-130,000 ఓట్లు మాత్రమే పోల్ అయ్యే నియోజకవర్గం ఇదని చెప్పొచ్చు. ఇదనే కాదు, వైజాగ్ ఈస్ట్ తీసుకున్నా, వెస్ట్ తీసుకున్నా, నార్త్ సౌత్ ఎలా చూసుకున్నా కూడా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 55-60% దాకానే మాత్రమే పోలింగ్ అవుతా ఉంది. ఈ నియోజకవర్గంలో కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి? గవర సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు, యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కూడా బలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కూడా ఈ నియోజకవర్గం కూడా గత 2008 రాష్ట్ర పునర్విభజన తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. 2009 మళ్ళా విజయప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 4,000 మెజారిటీతో 3.5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖపూర్లో టీడీపీ క్యాండిడేట్ 3వ స్థానంలో రావడం జరిగింది. 2014 గన్నబాబు గారు టీడీపీ పార్టీ తరఫున 30,850 ఓట్లు 22.5% మార్జిన్తో గెలవడం జరిగింది. 2019 తిరిగి ఆయనే గన్నబాబు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు 19,000 ఓట్ల మెజారిటీతో 14% మార్జిన్తో గెలవడం జరిగింది. సో గత 3 ఎన్నికలు చూసుకుంటే ఒకసారి కాంగ్రెస్, 2 టీడీపీ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో ఇంకా ఖాతా తెరవలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా వైజాగ్ 4 ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ కొంచెం వీక్గానే ఉందని చెప్పొచ్చు. మరొక విషయం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో వీక్గా ఉందని తెలిసి దాదాపు 2-3 సంవత్సరాల ముందరనే ఒక క్యాండిడేట్ దించి పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించి ఆయన నియోజకవర్గంలో చుచ్చుకుపోయారని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే, వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో దాదాపు 50,000 ఓట్లు పోల్ అవ్వడం జరిగింది. టీడీపీకి 68,700 పోలైనాయి. జనసేన ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 6,400 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 3,200 పోలైనాయి. సో కూటమిగా చూసుకుంటే డిఫరెన్స్ దాదాపు 28,650 ఎన్డీఏకి అదనంగా రావడం జరిగింది. ఇదే మెజారిటీనే 2014 కూడా ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది. కానీ ఈసారి క్యాండిడేట్ బలంగా ఉన్న కారణంగా వైఎస్ఆర్సీపీ ఈ సీటు గెలుస్తుందా లేదా అనే విషయాన్ని చూడాలి. నెక్స్ట్ మళ్ళా విజయప్రసాద్ గారు 2009-14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన 2014 పోటీ చేయకపోయినప్పటికీ 2019 వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే క్రియాశీలకంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంటుందని చెప్పొచ్చు. దాదాపు ఒక 5-10,000 ఓట్లు ఈయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ గన్నబాబు గారు, ఈయన 2014 ఇప్పుడు సిట్టింగ్ టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కూడా క్యాండిడేట్ ఈయనకే ఇవ్వడం జరిగింది. పార్టీలో కుమ్ములాటలు లేకుంటే అంతర్గత విభేదాల వల్ల క్యాండిడేట్ ని మార్చాలని టీడీపీ అధిష్టానం పైన బలంగా పెట్టినప్పటికీ టీడీపీ అధిష్టానం ఈయన పేరునే నమ్మకం పెట్టి ఈయననే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈసారి హ్యాట్రిక్ కొడతారా లేదా అనే విషయాన్ని చూడాలి. సో విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే, అడారి ఆనంద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గన్నబాబు గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అడారి ఆనంద్ గారికి ఈ నియోజకవర్గంలో కొద్దిగా మంచి పేరుందని చెప్పొచ్చు. వీళ్ళ నాన్నగారు ముఖ్యంగా డైరీ చైర్మన్గా ఉండడము, ఆయన ఈ నియోజకవర్గంలో కొన్ని స్వతహాగా సేవా కార్యక్రమాలు చేయడము, ఇలా వీళ్ళ ఫ్యామిలీ ఈ నియోజకవర్గంలో మంచి ఇమేజ్, పాజిటివ్ ఇమేజ్ ఉందని చెప్పొచ్చు. ప్లస్ 3-4 సంవత్సరాల క్రితమే పార్టీ ఇన్ఛార్జ్గా ప్రకటించడం కూడా ఈ నియోజకవర్గంలో ఈయన ప్రతి గడప గడపకు కానీ లేకుంటే గడప గడపకు మన ప్రభుత్వం లేకుంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ జనాల దగ్గరికి తీసుకెళ్లడం లేకుంటే సంక్షేమ పథకాలు జనాల దగ్గరికి అందించడంలో ఈయన మంచి మార్కులు పొందాడని చెప్పొచ్చు. గన్నబాబు గారు ఏంటంటే,
గత 2-3 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో కరోనా వచ్చినప్పుడు తర్వాత ఈయన అసలు నియోజకవర్గంలో కనపడలేదని చెప్పొచ్చు. కేవలం 1 సంవత్సరం 2 ఏళ్ల నుంచి యాక్టివ్ అయిపోయారు. కోవిడ్కి ముందరైతే ఈ నియోజకవర్గంలో ఈయన అసలు అందుబాటులో లేరు. అది ఈయనకు నెగిటివ్ ఇంపాక్ట్గా కనపడతా ఉంది. ఈ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చెందలేదు అనేది జనాల్లో బలంగా ఉందని చెప్పొచ్చు. సో అడారి ఆనంద్ గారికి పాజిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ జనాల్లో చొచ్చుకుపోయారు. ప్లస్ వైఎస్ఆర్సీపీకి ఈ నియోజకవర్గం కొంచెం వీక్ సీట్ అవుతోంది, ఇది ఈయనకు నెగిటివ్ అవుతోంది. గన్నబాబు గారికి ఇంకో పాజిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే జనసేనకు కూడా కొద్ది గొప్ప ఓట్లు ఉన్నాయి, అవి ఈయన వెనకాలనే ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇది ఈయనకు బెనిఫిట్ అవుతోంది. సో ఇప్పుడున్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టైట్ గానే ఎలక్షన్ సాగుద్ది. ఖచ్చితంగా గన్నబాబు గారికి నెగిటివ్ ఇమేజ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. గత ఎన్నికలలో గెలిచినప్పటికీ పార్టీలో వర్గాలు వల్ల ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాండిడేట్లు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడము, అలానే అడారి ఆనంద్ గారు కూడా పాజిటివ్ ఇమేజ్ బిల్డప్ చేసుకుంటూ జనాల్లోకి చొచ్చుకుపోతూ ఉండటము, ఇవన్నీ ఆయనకు బెనిఫిట్ అవుతా ఉన్నాయి. వైఎస్ఆర్ టీడీపీ క్యాండిడేట్కి ఏంటంటే ఈ నియోజకవర్గం స్వతహాగా టీడీపీకి ఒక రకంగా మంచి సీట్ అని చెప్పొచ్చు, పాజిటివ్ సీటు. అలాగనే జనసేన ఓట్లు కూడా కలుస్తూ ఉండటము ఈ నియోజకవర్గంలో టీడీపీకి బెనిఫిట్ అవుతా ఉంది. కానీ గన్నబాబు గారు ఈ నియోజకవర్గంలో నెగిటివ్ క్యాండిడేట్గా అవుతా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ జనసేన టీడీపీ పొత్తు ప్రివేల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓట్ ట్రాన్స్ఫర్ గా 100% జరిగితే ఖచ్చితంగా టీడీపీ గెలిచే సీట్ అవుతుంది. లేకపోతే వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గాన్ని గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇది నా ప్రిడిక్షన్ మాత్రమే. మీరు ఈ ప్రిడిక్షన్తో ఏకీభవిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. బై.